సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవి నమస్తే వెల్కమ్ టు రెడ్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే స్వామి అధ్యాయం ఈరోజు ఎనిమిదవ అధ్యాయం విందాం అక్క తప్పకుండా విందాము ఇవాళ దత్తావతారముల వర్ణనము గురించి తెలుసుకుందాం అవతారాలు మొత్తం అన్ని వస్తాయా అద్భుతం ఆత్మ సాక్షాత్కారము ఎట్లు కలుగును జ్ఞానము కొరకు తప్పించు వారే బ్రాహ్మణులు అంటే స్వామి ఏం చెప్తున్నారు అంటే ఎలా మనం ఆత్మసాక్షాత్కారం అనేది ఎలా అంటే నేనే నీకన్నీ తెలియాలి అంటే దైవానికి నీకు తేడా ఏం లేదు ఇక నువ్వే దైవము అని అనే సాక్షాత్కారం నీకు లభించాలి అంటే అసలు ఎలా నువ్వు తెలుసుకోవాలనేది చెప్తూ బ్రాహ్మణులు అంటే ఎవరైనాను బ్రాహ్మణే అవడం ప్రాణము విశ్వాసము ఆకాశము వాయువు అగ్ని జలము భూమి ఇంద్రియములు మనస్సు అన్నము జలము ఆలోచన మంత్రములు కర్మములు లోకములు లోకములోని నానా విధమైన నామములు వాటిని పదహారు కళలని అందరు శ్రీపాద శ్రీవల్లభుడు షోడశకడా పరిపూర్ణ బ్రహ్మావతారం అట్లా అంటే అటువంటి బ్రహ్మజ్ఞానం గురించి తప్పించేవాడు బ్రాహ్మణుడు అని చెప్తున్నారు కరెక్ట్ ఆహారమే మనస్సగును సాత్విక ఆహారం వలన మనో నైర్మల్యము ఏర్పడును అంటే ఆహారం మనం ఏదైతే తింటామో అదే మనస్సు రూపంలోకి వచ్చేస్తుందట సో ఆహారం సాత్విక ఆహారం తినాలి అని కూడా చెప్తున్నారు మానవులు తమ ఆహార విషయములో తగు జాగ్రత్తలు పాటించవలను ఆహారం యొక్క సూక్ష్మాతి సూక్ష్మాంశముల వలన మనస్సు ఏర్పడుచున్నది మనస్సు ఆహారము చే బలోపేతమైన ఎడల ఆలోచనలు కలుగును ఈ ఆలోచన స్రవంతిని క్రమబద్ధము చేసి నియంత్రణలో ఉంచిన ఎడల ఆలోచన ప్రతిబింబ రూపమైన అటువంటి దానిని మంత్రమని పిలుచుచున్నారు అది సో సాత్ సాత్వికంగా తినాలి అని చెప్తున్నారు అహం నశించిందే మోక్షం కలగదు అంటే నేను చేశాను నేను చూశాను నేను నేను అనేది పోవాలన్నమాట అది పోతే ఎక్కడికైనా కానీ పరమాత్మ స్థితి కలగాలి పరమాత్మ సన్నిధి కలగాలి మోక్షం కలగాలి అంటే కనుక ఇలా అహం అనేది నశించాలి అని చెప్తున్నారు శ్రీ బాపనార్యులు శ్రీశైల క్షేత్రంలోని శ్రీ మల్లికార్జున లింగంలోనికి గోకర్ణంలోని మహాబలేశ్వర లింగంలోనికి మరికొన్ని దివ్య స్థలంలోకి సూర్యమండం నుండి శక్తిపాతంను చేసి ఉన్నారు స్వయంభూదత్తుని ఆర్చామూర్తిలోకి కూడా శక్తిపాతము జరిగినది అంటే శ్రీపాద శ్రీవల్లభులు వారు అన్ని గోకర్ణ క్షేత్రానికి శ్రీలై శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి మళ్ళీ ఎనర్జైజ్ చేశారన్నమాట అలా అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అయితే పీఠికాపురంలోని శ్రీ స్వయం భూదత్తునిలో జరిగిన శక్తిపాతములకు కంటికి కనిపించే దాఖలాలు లేవు అందువలన అక్కడ శాంతి ప్రక్రియలు కూడా చేపట్టబడలేదు అలా శ్రీపాదుడు షోడశ కళా పరిపరిపూర్ణులు అని చెప్పారు కదా అంటే కాలము గతించి చుండెను శ్రీపాద శ్రీవల్లభులు రెండవ సంవత్సరంలోనికి ప్రవేశించరు శ్రీవల్లభులు తమ అనేక లీలల ద్వారా షోడస కళా పరిపూర్ణమైన మహా యుగావతారమును విషయమును బోధించేటివారు తమ పాద పదహారు సంవత్సరముల వయసులో అక్కడి నుంచి కురుపురంకి వచ్చారు గానకపురం కాదు కురుంగడ్డ అంటారు అందులోనే చాలా చేస్తున్నారు అలా ఆ తర్వాత పద్నాలుగు సంవత్సరములకు కురూపురము తదితర ప్రాంతములు సంచరించినను వారి వయసు మాత్రం పదహారు సంవత్సరాల మీదే నిలిచి ఉండేను అలా వయసు పెద్దగా కనపడేది కాదంట దత్తాత్రేయుని షోడసనామములు నామములు పదహారు సంఖ్య మరి యొక్క ప్రాముఖ్యత కలదు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు పూర్వయుగములో పదహారు రూపంలో దర్శనమిచ్చి ఉంటుంది అవి యోగిరాజు అత్రివరదుడు దిగంబవ దిగంబరావధూత శ్రీ దత్తాత్రేయుడు కాలాగ్ది శమనుడు యోగిజన వల్లభుడు లీలా విశ్వంభరుడు సిద్ధరాజు జ్ఞాన సాగరుడు విశ్వాంభరావధూత మాయా ముక్తావధూత ఆది గురువు సంస్కారహీన శివస్వరూపుడు సంస్కారహీన శివస్వరూపుట్ట దేవదేవుడు దిగంబరుడు దత్తావధూత శ్యామల కమల లోచనుడు ఈ శమన దత్తుడి రూపముని పూజించేవారనమాట శ్రీపాద శ్రీవల్లభుల వారు తండ్రి దేవుణ్ణి కూడా దత్త అంటే అవధూత అవధూత ఆయన ఈయన దత్తాత్రేయుడే ఎన్ని రకాలుగా ఉన్నాడు అని చెప్పాడు అనమాట ఇప్పుడు దిగంబరుడు అనుకో దిక్కులు దిక్కులనే అంబరముగా కలిగిన వాడు దిగంబరుడు అవునా కదా అలా అలా ఆది గురువు సంస్కారహీన శివ స్వరూపుడు అంటే ఆ ఒక చోట దత్తాత్రేయ స్వామి ఏమవుతారంటే లోపలికి వెళ్ళిపోతారు అనమాట వెళ్ళిపోతారు వాళ్ళ శిష్యుల్ని ఆ అదేంటి టెస్ట్ చేయడానికి అనుకోండి చాలాసేపు చాలా సంవత్సరాలు వెయిట్ చేస్తారు తర్వాత ఆయన మద్యం తాగుతూ యువతిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అలా కనపడతారు వాళ్ళకి దత్తుడు మన్నేమి ఉద్ధరిస్తాడని చెప్పి వెళ్ళిపోతారు కొంతమంది అయ్యో అంటే ఏంటి సంస్కారహీన శివ స్వరూపుడు కింద కూడా ఆయన కనపడతారు పడ్డారు అది ఒక్కొక్కసారి మనం టెస్ట్ చేస్తారు మీరు మహారాజ్ మహారాజ్ది చదివితే అర్థమవుతుంది కోపంగా ఉంటారు అక్కల్కోట మహారాజు గారు అసలు సీరియస్ గా ఉంటారు చాలా ఆయన వచ్చిన వాళ్ళని కూడా కోపడేవారంట అంటే ఆయన వాళ్ళని కాదు వాళ్ళ కర్మని కోపడే కర్మని పరిపక్వన్ సాయి కదా ఆ సాయిబాబా గారి కంటే కూడా ఆయన అక్కలకోట మహారాజ్ అంటే భయం ఉంటుంది చాలా మందికి అక్కలకోట మహారాజు గారు కూడా దత్త అని అంటారు దత్తావతారం అని అంటారు ఆయన గురించి కూడా మనం చేసుకున్నాము అత్రిముని దర్శించిన దత్తుని దివ్య రూపం అసలు అత్రి మహాముని ఎలా చూసారో చూడు ఈ దిగంబరావదూత దత్తావతారము అత్రి అనసూయలు ఇద్దరూ దర్శించరి మార్గశిర పూర్ణిమ బుధవారం నాడు ఆ మహర్షి కన్నుల నుండి ప్రళయ కాలాగ్ని పోలిన అత్యంత ఉగ్రమైన తేజస్సు బయలువెడలను ఆ తేజస్సు అనసూయమాత గర్భములోనికి ప్రవేశించిన తదుపరి ఉగ్రత్వము నశించెను ఆ పరంజ్యోతి పుత్రస్వరూపముగా మారెను దీనికే కాలాగ్నిశమన దత్తావతారమని పేరు నాయన భట్టు ఈ కాలాగ్నిశమన దత్తమూర్తి అప్పలరాజు శర్మ ఇంట అనేక తరముల నుండి ఆరాధనలను అందుకొంచున్నారు అందుకని వీళ్ళ ఇంట్లో పుట్టారనమాట శ్రీ ద శ్రీ దత్తావతార కాలం శ్రీపాద శ్రీ వల్లభ అవతార కాలం కాలాగ్నిశమురుడైన మన స్వామి ఒకనొక మార్గశిర పూర్ణిమ గురువారం మృగశిర నక్షత్రం రోజున సాయం సంధ్యయందు లీలాబాలక రూపమున జన్మించను ఆ మూర్తియే యోగిజన వల్లభావతారమని పేరు నాయన గణేశ చతుర్థి శుభదినమున సూర్యోదయమున చిత్తానక్షత్రమునందు తులారాసులో సింహలగ్నమున శ్రీపాదశ్రీవల్లమునిగా శ్రీ పీఠికాపురమున మహాపుణ్య రూపిణి అయిన సుమతి మాతకు పుత్రుడిగా ఈ కలియుగమున ప్రప్రదముగా ఆవిర్భవించాను శ్రీవల్లము అందుకే నక్షత్రము వచ్చినప్పుడట అరుణాచల శివుని రూపంగా ఉంటారట మంగళవారం నాడు నక్షత్రం రోజు ప్రతి మంగళవారం నాడు ప్రతి నక్షత్రం వచ్చిన రోజు మంగళవారం నక్షత్రం వస్తే ఇంకా శ్రేష్టము అరుణాచలేశ్వరుని రూపంలో ఉంటారట ఆయన యోగి ఎవరమ్మా అయితే ఎంత యాదృచ్మో చూడండి రేపే స్వామి దత్త జయంతి అంటే దత్త పౌర్ణిమ మన ఈ రోజు ఈ కథను వింటున్నాం టెలికాస్ట్ ఎప్పుడవుతుందో కానీ ఇది నిజంగా అనుగ్రహం యోగి జన వల్లమునిగా ఆవిర్భవించిన మన స్వామిని అనేక మంది మునిపుంగువులు యోగ మార్గమును ఉపదేశించమని కోరిది వారిని పరీక్ష చేయటకు స్వామి ఒక మాయకన్యను సృజించను ఆమెతో సరస సల్లాపల్లాడుచు ఒకనొక నదిలో మునిగి అంతర్ధానమయ్యను దీనికే లీలా విశ్వం అని కూడా అందురు ఈ లీల పుణ్య పుష్య శుద్ధ పూర్ణమి బుధవారం ప్రాతకాలమున జరిగిను నాయన ఆ మాయా కన్యక దత్తాత్రేయుల వారి అర్ధాంగ లక్ష్మి అయిన అనగా సుమి ఆ దివ్య భవ్య స్వరూపిణి శ్రీపాద శ్రీవల్లభ రూపము యొక్క వామభాగం అందు కలదు కుడి భాగమున శ్రీ దత్తాత్రేయుల వారు కలరు అందువలన శ్రీపాద శ్రీవల్లభ రూపము అర్ధనారీశ్వర తత్వములో ఉన్నది ఇది దైవ రహస్యం శ్రీదత్తుని వివిధ అవతార రూపముల గురించి కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే విశ్వేశ్వర ప్రభు నామంతో పిలిచారు తర్వాత గురువులందరికీ అయిన ఆది గురువు దత్తాత్రేయుల వారే అలాగే శ్రీపాదుల శ్రీవల్లభుల చమత్కారం ఏంటి ఇవన్నీ కూడా మనకి చెప్తున్నారు ఆ అలాగే జ్యేష్ఠ పూర్ణిమ దినాన స్వామి అతనికి సాక్షాత్కరించాడు అంటే ఎలా మనకి స్వామివారి అనుగ్రహం అందరికీ దక్కింది పాల్గొన శుద్ధ దశమిని ఆద్వారం ప్రాతకాలంలో జ్ఞాన ప్రవేశించిన ఈ అవతార మూర్తికి జ్ఞాన సాగర అవతారం అని మనం ఇందాక చదువుకున్నాం కదా పదహారు నామములు స్వామివి పదహారు అవతార దత్తాత్రేయ స్వామివి అవి ఎందుక ఎందువలన వచ్చాయి ఏంటి అనేది కూడా చెప్తున్నారు శ్రీ దత్తప్రభువు నుండి త్రిమూర్తులు వారి నుండి ముక్కోటి దేవతలు వారి నుండి ముప్పై మూడు కోట్ల దేవతలు వచ్చినారు అందువలన స్మరణ చేసిన సమస్త దేవతా స్మరణ చేసిన ఫలము అది తర్వాత అసలు బ్రాహ్మణుడు అంటే ఎవరు అసలు బ్రాహ్మణ లక్షణములు ఏంటి అనేది చెప్తున్నారు అది తర్వాత క్షత్రియ లక్షణములు ఎలా ఉండాలి కర్మ రహస్యం చెప్తున్నారు చూడు అసలు ఎంత బాగుంటుందో ఈ కర్మ రహస్యం గురించి వింటే నిరంతరము శ్రీపాదుల వారి స్మరణలో ధ్యాసలో ఉండేడి పరిసర ప్రాంగణమంతైను శుభప్రదములు పవిత్రములు అయిన దివ్య స్పందనలతో నిండి ఉండును నరసావధానులు జనమత బ్రాహ్మణుడైనను ఆ గృహమందలి భౌతిక మానసిక ఆధ్యాత్మిక స్పందన నీయు విషపూరితములై ఉన్న కారణమున కలుషిత వాయుమండలంలోని నిండిన బ్రాహ్మణ గృహమున శ్రీపాదులు ఆతిథ్యం ఆతిథ్యము స్వీకరించలేదు ఇది సుమి దీనిలోని రహస్యము నువ్వెంత బ్రాహ్మణ బ్రాహ్మణత్వం ఉండని నీలో నువ్వెంత మడిగట్టుకోను ఇంకోటి జై ఏదైనా జై నీ మనస్సు నీ చేతలు నీ ఆలోచన ఏవైతే గనక బ్రాహ్మణత్వంగా లేవో శుద్ధిగా లేవో అప్పుడు శ్రీపాదులు వారు ఏమాత్రం ముట్టుకోరా ఆ ఇంట్లోకి వెళ్ళారనమాట అంటే నీ మనస్సు అంతా నిష్కల్మషంగా కల్మషం లేకుండా ఉండాలి అని చెప్తున్నారు స్వామి తర్వాత పంచకన్యల విచారణ అయ్యా అహల్య ద్రౌపది తార మండోదరి ఆ తదా పంచకన్యాం పటే నిత్యం మహాపాతక నాశనమే అని చెప్పుదురు కదా ఈ విషయం నాకు అంత సులభంగా అర్థం అవటలేదు వివరింపగా అంటే మనం ఎవరి గురించి అయినా తెలుసుకోవాలంటే అహల్య గురించి ద్రౌపది గురించి సీతా సీతామాత గురించి తార గురించి తార తార కూడా అలాగే తార మండోదరి వీళ్ళ గురించి తెలుసుకుంటే ఈ పంచకన్య గురించి తెలుసుకుంటే పాపం అంతా పోతుంది అని చెప్తున్నారు ఎంత రావణాసురుడు భార్య అయినప్పటికీ మహాపతివ్రత కాబట్టి మండోదరి గురించి తెలుసుకోవాలి అద్భుతం ఇట్లా అసలైన సీతను అగ్నిదేవుడు తన గర్భమును దాచను అని కూడా చెప్తున్నారనమాట మాయా సీతను రావణుడు లంకకు కొనిపోయాను సీత అగ్ని ప్రవేశము చేయనప్పుడు ఇద్దరు సీతలు వెలుపులకు వచ్చింది కావున సీతాదేవి మహాపతివ్రత అని తెలియము భూచక్రమునందలి పన్నెండు రాసులలోను ఇరవై ఏడు నక్షత్రములు కలవు ఈ ఇరవై ఏడు నక్షత్రములకు అభిమాన దేవత తారాదేవిగా జన్మించను ఆమె నిండు యవనవతిగా ఉండగా గురుగ్రహ అభిమాన దేవత అయిన బృహస్పతి మోహించను ఆమెను వివాహమాడను వృద్ధుడైన పతి నిండు యవనవతిని సంతృప్తి పరచజాలడు జాలడు ఇది ధర్మవిరుద్ధమైన విషయము వివాహ సందర్భమున చేసిన ప్రణామాలను ఉల్లంఘించుట క్షంతవ్యము కాదు తారాదేవికి బృహస్పతిని చూచినప్పుడు భర్తృభావమే కలిగేది కాదు ఆమెలో తన ఎడల భర్తృభావమును కలిగించవలసిన బాధ్యత బృహస్పతి మీద కలదు సర్వధర్మములు తెలిసిన అతడు ధర్మ విరుద్ధముగా ప్రవర్తించను తారాదేవి శరీరమునందలి జీవాణువులు ఆమె మన ప్రవృత్తికి అనుగుణముగా అనేక మార్పులు చందను ఇందాక మనం తార అనుకుంటే ఇందాక రామాయణంలో అనుకున్నాం కదా బృహస్పతి భార్య తార గురించి చెప్తున్నారు అనమాట ఇక్కడ ఆ తార కాదు బృహస్పతి భార్య తార గురించి మనస్సు నందు చంద్రుని రూపం నిలిచి ఉండను ఆమె హృదయము చంద్రాధీనమే ఉండను ఈ విధముగా పరిణామ స్థితి నొందిన తారాదేవి పూర్వము బృహస్పతిని వివాహమాడిన తారాదేవి ఎంత మాత్రము కాదు అందువలన చ తారాచంద్రుల కలయిక ధర్మ విరుద్ధము కాలేదు సృష్టి నియమముల ప్రకారము ఇరవై ఏడు నక్షత్రములను చుట్టి వచ్చుట చంద్రుని ధర్మము అదే గురు కాదు ఆ విధంగా గురుగ్రహము సంచరించు ధర్మ విరుద్ధమగును ధర్మ విరుద్ధమైనది ఏదీ విచ్ఛిన్నము కాక తప్పదు కావున ఇరవై ఏడు నక్షత్రముల అభిమాన దేవత అయిన తారాదేవి చంద్రమండల అభిమాన దేవత అయిన చంద్రునికి చెంది ధర్మం నాయన ఈ ధర్మ సూక్ష్మం అనుసరించి తారాదేవి మహాపతివ్రత ఇవి అంటారు కదా అసలు ద్రౌపది మహాపతివ్రత ఎందుకు అవుతుంది అని అంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారనమాట మనకి ద్రౌపది కూడా మహాపతివ్రత ఎందుకు చెడు జరుగునప్పుడు సాధ్యమైన ఎడల దానిని నిరోధింపవలను లేదా ధర్మ విరుద్ధమైన పని జరుగు ప్రాంతం నుండి వైదొగలు వైదల వన్ ఆపతే ఆపగలగాలి లేదా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట అలాగే స్వయంభూదత్త పునఃప్రతిష్ఠ అలాగే కర్మచక్ర పరిణామం అంటే శ్రీదత్తుని ఆరాధించుచు శ్రీపాద వల్లభుల వారిని నిందించు వారు రౌరవాది నరకములు పొందుదురు దత్తాత్రేయ స్వామిని పూజిస్తూ అసలు శ్రీపాద శ్రీవల్లభులు ఆయన కాదు అను అనుకునే వాళ్ళకి మామూలుగా ఉండదంట పుణ్యజనులకి సర్వ మనోరథములు అయాచితంగా అప్రయత్నంగా సిద్ధించను పాపజనులకు శ్రీవల్లభుని నిందించడం వలన విచిత్ర పద్ధతుల్లో విఘ్నములు అనిష్టములు జరుగుతాయి కాబట్టి ఆయన దత్తాత్రేయ స్వామే శ్రీపాద శ్రీవల్లభుడు అని మనం ఎరగాలి అని చెప్తున్నారు వి తర్వాత విద్యారణ్యుల ఆవిర్భావము స్వయంభూదత్త పునఃప్రతిష్ఠ ఎలా జరిగింది నర్సావధానులు వల్ల అలా మాయమైపోతుంది అది అక్కడ తర్వాత విద్యారణ్యుల ఆవిర్భావము అనేది మనకి తెలుస్తుంది విద్యారణ్యులు అంటే ఆలయంలో పునఃప్రతిష్ఠ జరిగినాడు ఆ సిద్ధుని బాపనార్యులు తమ ఇంటికి భిక్షకు పిలిచిరు ఆ సిద్ధుడు వల్లే అనెను తాతగారింటి ఉన్న శ్రీపాదులను వారు దర్శించరు కేవలం రెండు సంవత్సరంలో వయసు నడుచుచున్న ఆ దివ్య శిశువును చూసి వారికి అమితమైన పుత్రవాత్సల్యము పొంగుట జరిగింది మేనమామైన వెంకటావధానులు భుజంపై ఎక్కి వినోదంగా మేనమామ పిలకతో వింత వింత చేష్టలు చేయొచ్చు సిద్ధుని వంక చూసి శ్రీపాదులు నవ్వసాగిరి చూడు రెండేళ్లు పిల్లవాడు ఆ నవ్వును విన్న సిద్ధుడు సమాధి స్థితుడు అయ్యను అమ్మా అతడు ప్రకృతి స్థితుడు అయినప్పుడు శ్రీపాదులు వారి మాధవ నీ కోరిక మేరకు హిందూ సామ్రాజ్యము స్థాపించబడును నాకు పదహారు సంవత్సరముల వయసు వచ్చినప్పుడు పొడు బుక్కరాయుడు స్థాపించును హరిహరునకు బుక్కరాయనకు నీవు తోడై ఉండును నీవు విద్యారణ్య మహర్షి నామమున విఖ్యాత విఖ్యాతుడు అయ్యదవుగాక నీ సోదరుడైన సాయా నింట రాబో చిదాబ్దంలో గోవింద దీక్షితులుగా జనించును ఆ గోవింద దీక్షితుడు ఎవరో కాదు నీవే రాజర్షివై తంజావూరు మహామంత్రివై వర్ధిల్లెదు గాక అంతటా సిద్ధుని కనుల వెంట ఆనంద బాష్పములు జలజలా రాలెను శ్రీపాదుల వారిని అక్కున చేర్చుకొనెను ఆలవోకగా శ్రీపాదులు వారు సిద్ధుని పాదములకు నమస్కరించిరి అలా ఆ స్వామి రెండేళ్ల వయసు అప్పుడే సమాధి స్థితిని కల్పించగలగ శక్తి ఉన్నవారుగా మనకి ప్రకటితమైనారు అంటే బాలదత్తుడు అనుకోవచ్చు మనం ఇంకా శ్రీపాద శ్రీవల్లభులు అనమాట ఈ అధ్యాయం చదివితే పరశ్రుతి ఏంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనం ఈ అధ్యాయంలో మనం ఏం తెలుసుకున్నాం ప్రముఖంగా దత్తావతారం ఎలా మహాముని గురించి వాళ్ళ గురించి తెలుసుకున్నాం అంటే అసలు దత్తావతారం ఎలా జన్ జన్మించారు స్వామి అనేది ఆవిర్భవించారు అనేది తెలుసుకున్నాం అలాగే ఆ పతివ్రతల గురించి కూడా తెలుసుకుందాం వాళ్ళ గురించి ఎలా చదవాలి ఏంటనేది కూడా మనం చూసాం ఇంకో విషయం ఏంటంటే లక్ష్మీదేవి అనగా లక్ష్మి గురించి కూడా మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ అధ్యాయం చదివితే పిల్లలు లేని వాళ్ళకి తప్పకుండా పిల్లలు కలుగుతారు ఆహా ఎవరైతే లక్ష్మీ అనుగ్రహం గురించి వెయిట్ చేస్తున్నారో చాలా రోజుల నుంచి వాళ్ళు ఈ నలభై మూడు రోజులు చదివితే ఆ మహాలక్ష్మి అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది అనఘాలక్ష్మి అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుందని మనం చెప్పుకోవచ్చు అద్భుతం అక్క అయితే నాకు ఇక్కడ ఒక చిన్న సందేహం మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి రోజు దత్త పౌర్ణమి అని అంటున్నారు అంటే ఆయన జయంత జయంతి మరి అనఘాష్టమి అని అష్టమి రోజు కళ్యాణం ఎందుకు చేస్తారు అంటే దత్తావతారము దత్తావతారం యొక్క స్త్రీ శక్తి కూడా లక్ష్మీదేవి స్త్రీ శక్తిగా ఆవిర్భవించారు లక్ష్మి అని వాళ్ళకి ఎనిమిది మంది పిల్లలు అన్నట్టు అష్ట దిక్పాలకులే వాళ్ళ పిల్లలుగా చేసి ఒక్కొక్క దిక్కుకి మనం ఎలా అయితే సత్యనారాయణ వ్రతం చేసుకుంటామో అలాగే వాళ్ళని అష్ట దిక్పాలకుల్ని పిలిచి నవగ్రహాలని అష్ట దిక్పాలకుల్ని పిలుస్తూ ఆ వ్రతం చేసుకుంటాం అనమాట తప్పకుండా ఎలా చేసుకోవాలో తప్పకుండా చెప్తాం క్లియర్ గా చెప్తారా మీరు ఆ తప్పకుండా డిసెంబర్ పదహారు ను వస్తుంది అనగా అష్టమి సో మీ మాటలో కూడా వినాలనుకుంటున్నాం అయితే నలభై మూడు రోజుల పాటు చదవాలి అంటున్నారు కదా రోజుకొక్కసారా రోజుకొక్కసారి పొద్దున్నే చదివితే బాగు పొద్దున్నే చదువుకోవాలి ఎప్పుడైనా కానీ ఇంటి లోపల